విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ అన్నారు. కొల్చారం గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మేలుకొలుపు పోలీస్ కలకత్త బృందం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ మహమ్మద్ గౌస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాజాత బృందం సభ్యులు సురేందర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, హెల్మెట్ వాడకం, మూఢనమ్మకాలు, మత్తు పదార్థాల నివారణ, అలాగే షీటింగ్స్ పనితీరు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ తన విద్యార్థి జీవితంలో జరిగిన పలు విషయాలు విద్యార్థులకు వివరించారు. పేదరికంలో ఉండి బాగా కష్టపడి చదివి ఈ రోజు ఉన్నత స్థానంలో ఉన్నామని తెలిపారు. మీరు కూడా తమ స్థాయికి వచ్చి చెడు అలవాట్లకు దూరంగా ఉండి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సక్రుబాయ్, పోలీస్ కళా బృందం ఇన్ఛార్జీలు మల్లయ్య, సురేందర్, జనార్దన్, ఇసాక్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. నేను చెప్పడానికి ఎక్కువ ఏం లేవు. ఇక్కడ ప్రతి సబ్జెక్టు చెప్పారు. ఈ సబ్జెక్టు ప్రశాంతంగా ఉపాధ్యాయులకు, టీచర్లకు, విద్యార్థిని, విద్యార్థులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నా పేరు మొహమ్మద్ గౌస్. నేను ఒక 15 డేస్ అయ్యి పోలీస్ స్టేషన్కి వచ్చిన రాంగ్ని ఎంతెంతో ప్రోగ్రామ్స్ పెడుతున్నాను తెలుసా, అందరికీ పరిచయం ఏర్పడుతుంది. నేను ఎక్కడ ఉన్నా కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్ బాగా అవుతుంది. మోటివేట్ క్లాసెస్ ఎక్కువ చెప్తూనే ఉంటాను. ఎందుకు అంటే జీవితంలో ఒక చిన్న కష్టపడి జీవితంలో పైకి వచ్చిన ఒక ఆఫీసర్ చాలా కష్టం. నా మల్లయ్య సార్ కూడా ఆయన గురించి చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారంటే, మేము కానిస్టేబుల్గా 1983లో వచ్చాం. 1983లో మేము చదువుకునేటప్పుడు మాకు సరిగ్గా బట్టలు కూడా లేవు. గవర్నమెంట్ నుంచి ఏం సహకారం లేకుండా 10వ తరగతిలో చదువుతున్న వాళ్ళది, మేము 10వ తరగతిలో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర బుక్స్ తీసుకుని పుట్టలు పుట్టించుకొని చదువుతున్నాం. కానీ ఈరోజు ప్రభుత్వము అన్ని విధాలుగా మనకు సౌకర్యం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు మంచిగా చదువుకోవాలా, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టాలి. మీరు ఏం చేయకుండా పర్వాలేదు వాళ్ళకి, కానీ చెడు పేరు తీసుకొని నేను ఎప్పుడూ చెప్తాను. చాలా బాధపడుతుంది తల్లిదండ్రులు. నేను ఒక